తర్వాత ఆయన లాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను, ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడారు ఎవరితో. అదే మేము ముగ్గురం కూర్చొని రెండు రోజులు, మేము ఇద్దరం కూర్చొని మూడు రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏం చేశాను ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మేము ఇద్దరు కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు ఏం కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతుంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు ఆయన, ఆయన సినిమా వేరు పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు, సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే ఓకే. అతను అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది కాదు, చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు. పాలిటిక్స్ వల్ల మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిటీ చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. ఆయన అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యున్ ఏదో ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి అది. ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం పాలిటిక్స్లోకి వెళ్దాం ఒక అంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు, బట్ ఇట్స్ అ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ అ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు పెద్ద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా ఏదో బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో ఆ రోజు బ్లాస్ట్ సీన్. సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు షూటింగ్లో అది. ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాళీ అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదే ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ ఇంకా ఉండండి అనేది పెట్టాను. ఎంత తప్పించి కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది కాదు కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని. ఓకే మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూగ్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతను అతనికి అందరూ డేట్లు ఇచ్చారు, బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్లీ ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పి బాబు చెప్పాడని డైరెక్టర్ డైరెక్టర్కి బాబు ఇలాంటి గేమ్లు నేను చెప్పాను కదా షార్ట్ కట్ అన్నది షార్ట్ టైమే ఉంటుందని షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేసి చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే అతని బెనిఫిట్ కోసం ఒక 6 మంత్స్ ఆయన నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యున్గా ఉన్నాను నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం ఎంతమంది ఉన్నామండి నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారనుకోండి ఆ బయటకు వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి. అవును మీరు చెప్పడం కానీ నేను చెప్పడం ఒక ఇన్సిడెంట్ ఇక్కడ 6 గురు ఉన్నాం నేను ఏదో అన్నాను 6 గురులో ఎవరో ఒకళ్ళు చెప్పచ్చు. అవును సో ఆ విధంగా అతను
మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు. ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు నేను, మేము ముగ్గురు బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యా నేను. ఓకే, అది చాలా బాధ. ఒక 6 నెలల మాట వాళ్ళందరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు నేను ప్రయత్నం చేయలే, నేనేం తప్పు చేయలే, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యున్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నా, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరం బాగానే ఉన్నాం. ఓకే, ఏదో ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు. నేను చెప్పకూడదు, ఎందుకు నా ఫీలింగ్ చెప్పింది తప్పింది. అతను టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇది. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలు చేశాను. అంటే అప్పుడు ఆ 6 మంత్స్ కంప్లీట్? ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్ చూస్తారు. ఓ పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ అన్న, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న 1 ఎకర్ ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ.